విజయనగరంలో డయేరియా బాధితులు పెరుగుతున్నారు. నలుగురు మృతి చెందినట్లయితే తెలుస్తుంది. బయంగుపిట్లో గుల్లా గ్రామం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, డయేరియా ప్రబలింది, దీంతో ఇద్దరు చనిపోయినట్లు మనకు సమాచారం వస్తుంది. అలాగే కేజీహెచ్ లో మెరుగైన వైద్య సేవల కోసం వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో మరొక ఇద్దరు చనిపోయారు. ఈ డయేరియా ప్రబలి మొత్తం నలుగురు చనిపోయినట్లు కూడా మనకి సమాచారం వస్తుంది. జిల్లా పెద్ద ఆసుపత్రికి సుమారు 20 మందిని తరలించారు. స్థానిక ఆసుపత్రిలో మరొక 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో మరొక 15 మందికి చికిత్స అందిస్తున్నట్లు కూడా మనకి సమాచారం వస్తుంది. బయంగుప్పట్లో గొర్ల గ్రామ ప్రజలైతే ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల గూడెం కెల్లా కోసాడ పునసిపుట్టి గ్రామాలు ప్రబులుతున్న డయేరియా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. మెడికల్ క్యాంపులు పెట్టినా ఈ డయేరియా అదుపులోకి రాలేదని స్థానికులు తెలియజేస్తున్నారు. అలాగే మురికి కాలువలు కలుషిత నీరు కారణంగానే ఈ డయేరియా ప్రబలిందని స్థానికులైతే అభిప్రాయపడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాద తీవ్రత స్థాయి పెరుగుతూ ఉంది. అలాగే మరొక కొంతమంది ఎవరైతే ఈ డయేరియాతో ప్రబలి ఉన్నారో వాళ్ళు మరి కొంతమంది పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. మృతులకు సంబంధించి కలిశెట్టి సీతమ్మ 50 సంవత్సరాలు, గుమ్మడి పెద్దమ్మ 60 సంవత్సరాలు ఒకరు కేజీహెచ్ లో మృతి చెందగా ఇంకొకరు విజయనగరం పెద్ద ఆసుపత్రిలో కూడా మృతి చెందినట్టు మనకి సమాచారం వస్తుంది. అయితే ఈ డయేరియాకి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎలాంటి మెరుగైన వైద్య సేవలు కూడా సపోర్ట్ చేయట్లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.